ఏమిటి దౌర్భాగ్యం వల్గారిటీయే హాస్యమా గర్ల్ఫ్రెండ్ ఇస్తరాకు లాంటిది నాకేయాలనిపిస్తుంది సరిగ్గా ఆలోచించండి ఇది హాస్యమేనా సంస్కారానికి ముసుగు వేసి బూతును హాస్యంగా చలామణి చేస్తున్న మీడియా ఒక తల్లి కొడుకు ఒక అన్న చెల్లి ఒక తండ్రి కూతురు కలిసి టీవీ చూడాలంటేనే భయంగా ఉంది సమాజాన్ని చక్కటి దారిలో నడిపించాల్సిన మీడియా యువతను పెడదారి పెట్టకుండా దిశా నిర్దేశం చేయాల్సిన మీడియా రేటింగ్ మోజులో పడి ఎటు పయనిస్తోంది డబ్బులు సంపాదించాలంటే ఇంతలా దిగజారాలా వారెన్ బఫెట్ బిల్ గేట్స్ జుక్బర్గ్ సత్యానాదేల్ల ఇలానే సంపాదిస్తున్నారా మీడియాకు స్వయం నియంత్రణ ఉండకూడదా వారు తెలుసో తెలియకో ఉంటే దాన్ని ఎడిటింగ్ చేయక్కర్లేదా పైగా దాన్ని తిప్పి తిప్పి చూపడం అలాగే యాంకర్స్ కూడా పిల్లల్ని రెచ్చగొట్టడం ఇది ఒక ఉదాహరణ మాత్రమే ఇలాంటివి చాలా ఉన్నాయి బహుశా మీరు కూడా ఈ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారు కాస్త హద్దులు మించిన జోక్స్ వెకిలి చేష్టలు వేస్తున్నట్టుగా అనిపించడం లేదా సహజంగా నేను హాస్యప్రియుణ్ణి హాస్యం అంటే జంధ్యాల గారివి ఆయన సినిమాలో ఎక్కడా కూడా అశ్లీలత కనిపించకుండా హాస్యాన్ని పండించేవారు ఇదేమీ హాస్యం తలదించుకునే హాస్యం హాస్యం అందరూ ఒకే దగ్గర కూర్చొని హాయిగా నవ్వుకునేలా ఉండాలి తప్ప రూమ్కి ఒక టీవీ పెట్టుకొని చాటుగా చూసేదిగా ఉండకూడదు ఇది ఒక క్లిప్ చూసి చెప్తుంది కాదు ఇలా చాలా ఎపిసోడ్స్ చూసి విసుగొచ్చి చెప్తున్నాను ఇంటి సమస్యలు బయటి సమస్యల నుంచి కాసంత ఊరట చెందామని టీవీ ఆన్ చేస్తే వారి పరిస్థితి అద్వానం కర్ణుడి చావుకి లక్ష కారణాలున్నట్టు సమాజం సర్వనాశనం అవ్వడానికి తలావో చేయివేస్తున్నారు ఇంకెన్ని ఘోరాలు చూడాలో మీరిప్పటికైనా ఆలోచించండి జై హింద్.